డియర్ ఫ్రెండ్స్, నా పేరు డిజిటల్ జాన్. ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ వీడియో నేను చెప్తున్నాను. నేను ఒక్కసారి రీక్యాప్ చేస్తున్నాను, జస్ట్ అంతే. మార్కెటింగ్ అంటే ఇంతకుముందు మీరు ఫస్ట్ వీడియో చూసి నోట్స్ తీసుకొని ఒకసారి రెఫర్ చేసుకున్నారని నేను అనుకుంటున్నా. ఒకవేళ రీక్యాప్ ఒకవేళ ఒక్కసారి చేస్తున్నా, మార్కెటింగ్ అంటే ఏంటంటే క్రియేటింగ్, కమ్యూనికేటింగ్ అండ్ డెలివరింగ్ ద ప్రోడక్ట్స్. ప్రోడక్ట్స్ అంటే ప్రోడక్ట్స్ దట్ హ్యావ్ వాల్యూ అనమాట. అవి కస్టమర్స్కి వాల్యూ ఇవ్వగలగాలి, ప్లస్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్కి కూడా వాల్యూ ఇవ్వగలగాలి అనమాట. ఇన్వెస్టర్స్ అంటే పెట్టుబడిదారులు ఫ్రెండ్స్, కంపెనీలో. ఫ్రెండ్స్, ఏదైతే 6 మార్కెటింగ్ టాస్క్స్ అని ఏవైతే ఉన్నాయో ఇవి చూసాం కదా, అండర్స్టాండింగ్ ద నీడ్స్ ఆఫ్ ద కన్స్యూమర్ అని, కానీ చూజింగ్ ద వాల్యూ, క్రియేటింగ్ ద వాల్యూ, కమ్యూనికేటింగ్, డెలివరింగ్, ఇదంతా ఒకవేళ మీరు ఫస్ట్ వీడియో కనుక చూసి ఉండకపోతే ఈ వీడియో చూడొద్దు. ఫస్ట్ వీడియో చూసిన తర్వాత ఇక్కడికి వచ్చేసండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా థియరీ ఫ్రెండ్స్ ఇక్కడ ఏం దొరకదు మీకు. ఒకవేళ ఒకవేళ మీకు అనుకుంటే మీకు ఒకవేళ నోట్స్ కోసం నేను ఇస్తున్నా. మార్కెటింగ్ సెగ్మెంటేషన్ గురించి చెప్తున్నా ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీరు కాన్సెప్ట్ ఒకవేళ రాసుకోవాలనుకుంటే రాసుకోండి, అంత థియరీ ఫ్రెండ్స్ ఇది. ఇది దీనికి సంబంధించినవి ఏ ఆర్టికల్లు మీరు గూగుల్లో టైప్ చేసి చదవకండి ప్రస్తుతానికైతే. ప్రస్తుతం ఫస్ట్ నా వీడియో చూసిన తర్వాత మీకు అవసరం అనుకుంటే నేనే కొన్ని లింక్స్ పంపిస్తాను. అసలు మార్కెటింగ్ని అసలు సెగ్మెంటేషన్ ఎందుకు చేయాలి? అంతకంటే ముందు అసలు సెగ్మెంట్ అంటే ఏంటి? సెగ్మెంట్ అంటే విభజించడం అని కూడా అనుకోవచ్చు ఫ్రెండ్స్, సింపుల్గా. సో మార్కెట్ని సెగ్మెంట్ చేయడం అంటే మార్కెట్ని విభజించుకోవడం. అసలు ఎందుకు ఈ మార్కెట్ని అసలు సెగ్మెంట్ చేసుకోవాల్సంటే కస్టమర్స్ చాలామంది ఉన్నారు. కస్టమర్స్ వివిధ రకాలుగా ఉంటారు. కస్టమర్స్కి ఒక్కొక్కరికి అంటే వివిధ అంటే ఒక్కొక్క నీడ్ ఒక్కొక్కరికి ఉంటుందన్నమాట. కొంతమందికి కొన్ని నీడ్స్ ఉంటాయి, కొంతమందికి వేరే కోరికలు ఉంటాయి, కొంతమందికి వేరే అవసరతలు ఉంటాయి. ఒక్కొక్క కస్టమర్కు ఒక్కోలాగా కొంటుంటాడు ప్రోడక్ట్స్ కూడా. అంటే ఒక్కొక్కడు కొంతమంది ఒక్కొక్కలాగా ఉంటారనమాట, వాళ్ళకంటే డిఫరెంట్ ఉంటారనమాట. ఒకవేళ కనుక మీరు చూస్తే సింపుల్గా చెప్తా మీకు, అంటే మనం ఎక్కువ తెలుగు మూవీస్ని చూస్తుంటాం కదా ఎక్కువ ఫ్రెండ్స్. నేను ఎగ్జాంపుల్స్గా మీకు అర్థం అవ్వడం కోసం ఎక్కువ మనము తెలుగు సినిమాలనే నేను తీసుకోబోతున్నా. మీరు తెలుగు సినిమాలు చూస్తారని, తెలుగు న్యూస్ ఛానళ్ళు కూడా చూస్తారని, తెలుగు న్యూస్ పేపర్లు కూడా చదువుతారని నేను అనుకుంటున్నా. ఒకవేళ లేకపోతే ఈ రోజు నుంచి అయినా స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్, ఈ పేపర్ అయినా సరే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే అసలు ఈ సెగ్మెంట్ అనేది ఎందుకు అనుకుంటున్నాం కదా, మార్కెట్ సెగ్మెంటేషన్ అంటే ఎలా అనుకుంటే, ఏదైతే అవసరతలతో ఉంటారో వాళ్ళని ఒక గ్రూప్గా చేసేస్తారనమాట. అంటే డివైడింగ్ ఏ మార్కెట్ ఇంటూ స్మాలర్ గ్రూప్స్ ఆఫ్ కస్టమర్స్ హూ షేర్ సిమిలర్ సెట్స్ ఆఫ్ నీడ్స్ అండ్ వాంట్స్. అంటే దాని అర్థం ఏంటంటే, ఇంతకుముందు సినిమాకు ఎగ్జాంపుల్ సినిమాలను ఎగ్జాంపుల్గా తీసుకుంటానని చెప్పాను కదా. ఇప్పుడు నేను ఒక సినిమా తీయాలని అనుకుంటున్నాను. అది ఏ జానరు అని మీరు ఏదైతే అడుగుతున్నారో అదే సెగ్మెంటేషన్ అనమాట. నేను అక్కడే సెగ్మెంట్ చేస్తున్నాను. ఉదాహరణకు కనుక మీరు దిల్ రాజుని కనుక తీసుకుంటే, దిల్ రాజు ఎక్కువ ఫ్యామిలీ మూవీసే చేస్తాడు ఫ్రెండ్స్. ఎక్కువ రిస్క్ చేయడనమాట. సో అంటే ఆయన సెగ్మెంట్ అది, ఫ్యామిలీ ఆడియన్స్ అతని సెగ్మెంట్. కాబట్టి అక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ అంటే కుటుంబ సమేతంగా వచ్చి చూసే సినిమాలు అనమాట. అంటే తల్లిదండ్రులు, పిల్లలు, యూత్ కూడా వచ్చి చూసే సినిమాలు అనమాట. అలా ఉదాహరణకు ఒకవేళ కనుక మీరు బోయపాటి శ్రీను తీసుకోండి. బోయపాటి శ్రీను అంటే అతను మాస్ సినిమాలు తీస్తాడు ఫ్రెండ్స్. అతను సరైనడు కానీ, లేకపోతే బాలకృష్ణతో సింహ మూవీ కానీ, లెజెండ్ మూవీ ఇవి తీశాడనమాట. సో అతను ఏంటంటే, అతని సెగ్మెంట్ ఏంటంటే కంప్లీట్ మాస్ అనమాట. అతను ఫ్యామిలీ మూవీస్ తీయలేడు కూడా. సో అతని సెగ్మెంటే సెపరేట్ అనమాట. అలాగా కస్టమర్స్ని ఎలా సెగ్మెంట్ చేస్తారనేది మనము ఈరోజు ఈ వీడియోలో మనం చూస్తాము. ఫ్రెండ్స్, సెగ్మెంట్ అంటే ఏం లేదు, ఇంతకుముందే చెప్పింది అనమాట. అంటే సెగ్మెంట్ చేయడానికి చాలా పారామీటర్స్ తీసుకుంటారు ఫ్రెండ్స్. ఒకవేళ కనుక మీరు చూస్తే, ఉదాహరణకు నేను ఒక షూస్ తయారు చేయాలనుకున్నా. షూస్ తయారు చేయాలనుకున్నప్పుడు నేనేమనుకున్నంటే, షూస్ అంటే జనరల్గా షూస్ అంటే షూస్, కానీ అందులో ఇప్పుడు కూడా చిన్న 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 సైజులో ఉండే షూస్ కానీ, పెద్ద సైజులో ఉండే షూస్ కానీ, ఇంకా స్పోర్ట్స్ షూస్ కానీ, స్పోర్ట్స్ షూస్లో కూడా మళ్ళీ ఈ చాలా కేటగిరీస్ వచ్చాయి. సో నేను ఎలా తీసుకుంటా అంటే, సెగ్మెంట్ స్పోర్ట్స్ షూస్ని తయారు చేయాలనుకుంటున్నాను.
స్పోర్ట్స్ షూస్. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ షూస్ కూడా, స్పోర్ట్స్ షూస్లో కూడా మళ్ళీ కేటగిరీ ఇది, స్పోర్ట్స్ షూస్లో కూడా మళ్ళీ చాలా కేటగిరీస్ ఉంటాయి ఫ్రెండ్స్. అంతే ఆ ప్రోడక్ట్స్ కూడా ఎక్కువ రేట్ ఉంటాయి. సో అది చూస్ చేసుకున్న తర్వాత అదే ఇంకా సెగ్మెంటేషన్ అంటే స్పోర్ట్స్ షూస్ నేను తయారయ్యాలనుకున్నా. స్పోర్ట్స్ షూస్ ఎవరెవరు కొంటారు, అథ్లెట్స్ కొంటారు, ఎవరైతే గేమ్స్ ఆడతారో వాళ్ళే కొంటారనమాట. సో నా సెగ్మెంట్ అంతా అదే, ఇంకా వాళ్ళే ఉంటారు. సో వాళ్ళ తర్వాత సెగ్మెంట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే వాళ్ళనే టార్గెటింగ్ చేస్తాం, వాళ్ళే మన టార్గెట్. ఇప్పుడు ఎవరిని మనం సెగ్మెంట్ చేసుకున్నామంటే స్పోర్ట్స్ షూస్కి అంటే ఎవరైతే గేమ్స్ ఆడతారో, ఎవరైతే స్పోర్ట్స్ ఆడతారో వాళ్ళే మనకు మన సెగ్మెంటు, వాళ్ళనే మనం టార్గెట్ చేయాలి. టార్గెట్ చేయడం అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సెగ్మెంటింగ్ తర్వాతనే టార్గెటింగ్ చేస్తామన్నమాట. ఇప్పుడు సెగ్మెంట్ ఏదైతే చేసామో మనము, ఈ ఇప్పుడు ఏదైతే స్పోర్ట్స్ షూస్ ఎవరైతే అంటే స్పోర్ట్స్ షూస్ ఎవరికైతే అవసరమని మనం సెగ్మెంట్ చేసుకున్నాం కదా, వాళ్ళనే టార్గెట్ చేస్తాము. ఒక్కసారి థియరీ చదువుతున్న ఫ్రెండ్స్, ఒకవేళ మీకు అవసరం ఉంటే చూసుకోండి. ఆఫ్టర్ ఎవాల్యుయేటింగ్ డిఫరెంట్ సెగ్మెంట్స్ ద కంపెనీ మస్ట్ డిసైడ్ విచ్ అండ్ హౌ మెనీ సెగ్మెంట్స్ ఇట్ విల్ టార్గెట్. ఉదాహరణ కనుక మీరు చూసుకుంటే ఈ స్పోర్ట్స్ షూస్ అని నేను ఏదైతే చెప్పానో అది ఓన్లీ మెన్కేనా ఉమెన్కి కూడానా, అంటే ఒకే ప్రోడక్ట్ కొన్ని కొన్ని సెగ్మెంట్స్ని కూడా అది క్యాటర్ చేయగలదన్నమాట. ఓన్లీ ఆ స్పోర్ట్స్ ఈ ఒకవేళ షూ తయారు చేశారనుకోండి, ఈ షూ ఓన్లీ 22 ఇయర్స్ ఉన్న ఫుట్బాల్ ప్లేయర్కి మాత్రమే వేసుకోవాలని ఏం లేదు. సో అది వేరే ఫుట్బాల్ ప్లేయర్ వేసుకోవచ్చు, వాలీబాల్ ప్లేయర్ వేసుకోవచ్చు, క్రికెట్ ప్లేయర్ కూడా వేసుకోవచ్చు అలా అనమాట. మల్టిపుల్ సెగ్మెంట్ అంటే మల్టిపుల్ గేమ్స్ ఆడేవాళ్ళు కూడా మనం ఇది క్యాటర్ చేయగలుగుతుంది. అలా ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయనేది మనం ముందే డిసైడ్ చేసుకోవాలన్నమాట. మనం ప్రోడక్ట్ తయారు చేసింది సెగ్మెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సెగ్మెంట్ తర్వాత ఇక వాళ్ళనే టార్గెట్ చేస్తాం. ఇప్పుడు మనకు తెలిసిపోయింది ఎవరెవరు అంటే ఎవరు మన కస్టమర్స్ అనేది, వాళ్ళనే మనము టార్గెట్ చేస్తాము. వాళ్ళకే మనం ఇప్పుడు కంపెనీ ఇవి కంపెనీకి సంబంధించినవి ప్రోడక్ట్స్ ఏవైతే వాటితోనే మనం పొజిషనింగ్ కూడా దాంతోనే ఇస్తాం. దీన్ని ఈ మార్కెటింగ్ లాంగ్వేజ్లో ఎస్టీపీ అంటారు ఫ్రెండ్స్. ఎస్టీపీ అని ఒకవేళ మీరు చూసుకుంటే ఎస్టీపీ అని కొడితే వచ్చిందిగా, సెగ్మెంటేషన్ టార్గెటింగ్ అండ్ పొజిషనింగ్. సెగ్మెంటేషన్ అంటే మీకు ఇంతకుముందు ఏదైతే చెప్పానో అదే, టార్గెటింగ్ అంటే ఇంకా వాళ్ళనే టార్గెట్ చేస్తారనమాట. సెగ్మెంట్స్ డిసైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళనే టార్గెటింగ్ చేస్తారు. ఈ టార్గెటింగ్ పొజిషనింగ్ అనేది రెండు ఒకేసారి జరుగుతుంది అనమాట. టార్గెట్ ఎలా చేస్తామంటే బ్రాండ్ను పొజిషనింగ్ చేస్తుంటాం అనమాట, యాడ్స్ రన్ చేస్తూ కానీ అలా అనమాట. బ్రాండ్ని ఎలా పొజిషనింగ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బ్రాండ్స్ ఒక్కోసారి ఒక్కోలాగా పొజిషనింగ్ చేయాలనుకుంటాయి, అది ఫెయిల్ అయ్యి అది ఇంకోలాగా పొజిషన్ అయిపోతుంది, మళ్ళీ దాన్ని రీపొజిషనింగ్ కూడా చేస్తుంటారు. ఉదాహరణ కనుక టాటా కార్స్ని చూస్తే, ఈ టాటా కార్స్ను టాటా వాళ్ళు ఎంత మంచిగా కార్ చేసినా సరే ఎలా పొజిషనింగ్ అయిందంటే జనాల లోపల అదొక ట్యాక్సీ క్యాబ్ లాగా అయిపోతుంది అనమాట. ట్యాక్సీ అది వాళ్ళు ఎంత కష్టపడి R&D తయారు చేసి ఎంత డిజైన్ చేసినా సరే అదొక ట్యాక్సీ కార్ అవుతుంది. మీరు టాటా కార్లు ఏవి చూసుకున్నా చూసుకోండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పొజిషనింగ్ అనేది మార్చాలనుకుంటారు. ఇది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్, ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని వాళ్ళు పొజిషనింగ్ చేయాలని ఏం చేశారంటే, లియోనెల్ మెస్సీ అని ఒక ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ని వాళ్ళు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా వాళ్ళు అతన్ని పెట్టుకున్నారు. సో అతను ఏం చేస్తా, ఇప్పుడు అతను యాడ్ ఇస్తుందంటే ఇది ఒక పెద్ద ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్రాండ్ లాగా అలా అయిపోతుంది అనమాట. ఒక ఆడీ లాగా, ఒక మెర్సిడెస్ బెంజ్ లాగా, ఒక BMW లాగా వీళ్ళు కూడా ఇలా మా టాటా ప్రొడక్షన్ కూడా వేరే కంట్రీస్లో పొజిషనింగ్ చేయాలని చూస్తారు. ఇండియాలో కూడా ట్రై చేస్తారు కానీ కష్టం అనమాట. ఒక్కసారి మనకి ఇండియాలో ఏదైనా ఒకటి మనకు అది పొజిషనింగ్ అయింది మన బ్రెయిన్లో అంటే ఇక అదే అనమాట. ఉదాహరణకు నోకియా ఫోన్స్నే తీసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు కూడా నోకియా ఫోన్స్ అనేది నంబర్ 1 ఫోన్స్ అనేది అందరు నమ్మకం అనమాట. అలా పొజిషనింగ్ అయిపోయింది అది ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ నోకియా ఎంటర్ అయింది కదా, ఇప్పుడు మళ్ళీ నోకియా ఫోన్స్ని కొనేవాళ్ళు సంఖ్య కూడా పెరుగుతుంది. ఏంటంటే అలా ఇంతకుముందు పొజిషనింగ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు అదే వర్క్ అవుతుంది. మళ్ళీ పొజిషనింగ్ అనేది ఫ్రెండ్స్ ఇది ఎలాగ ఉంటుందంటే ఇది ఎలాగైనా ఉండొచ్చు. మళ్ళీ నేను సినిమా ఎగ్జాంపుల్ చెప్తాను నేను పొజిషనింగ్ గురించి ఫ్రెండ్స్. ఈ వీడియోలు ఎవరికి ఇవ్వద్దు, మీరేమనుకోవద్దు, ఎందుకంటే ఓన్లీ మీకోసం నేను రికార్డ్ చేస్తున్నాను. పొజిషనింగ్ ఫ్రెండ్స్, ఒకవేళ కనుక మీరు బాహుబలి మూవీని తీసుకోండి, బాహుబలి మూవీ మార్కెటింగ్
ఎక్సలెంట్ చేశారనమాట ముందు నుంచే. ఆ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ చేశారు. పొజిషనింగ్ కూడా రాజమౌళి ఎలా చేశాడంటే ఆ సినిమాని, అంటే వాళ్ళ క్యారెక్టర్స్ గురించి చెప్తున్నాను. అసలు చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్, చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ అని ప్రతి ఇంటర్వ్యూలో చెప్పేసాడు. యాక్చువల్గా నిజానికి ఒక్కసారి మీరు జాగ్రత్త ఆలోచించండి, ఆ సినిమాలకి వెళ్ళి బయటకు రండి. ప్రస్తుతం మీరు ఒకవేళ రాజమౌళి ఫ్యాన్ అయినా ప్రభాస్ ఫ్యాన్ అయినా బయటకు వచ్చి ఒక బిజినెస్ మ్యాన్గా ఆలోచించండి, నిజంగా ఆ సినిమాలో ఎన్ని పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉన్నాయంటే మీరే తెలుసుకుంటారు. యాక్చువల్గా అరే ఇది పెద్ద పవర్ఫుల్ క్యారెక్టర్ కాదు. కానీ ఏం చేసినాడంటే రాజమౌళి ఏం చేసిండంటే ఇది పవర్ఫుల్ క్యారెక్టర్ అని చెప్పేసరికి మీరు మీ అంతకు మీరే డిసైడ్ అయిపోయారు, అరే ఇదంతా పవర్ఫుల్ క్యారెక్టర్, ఇది నిజంగా అసలు ఇది పెద్ద విజువల్ ఎఫెక్ట్స్ మూవీ ఉన్న సినిమా అది అనుకున్నాను. నిజానికి విజువల్ ఎఫెక్ట్స్లో కూడా ఎన్నో మిస్టేక్స్ ఉన్నాయి అందులో, అది మనకు తెలియదు యాక్చువల్గా. ఎందుకు తెలియదు అంటే సౌండ్ ఎఫెక్ట్స్తో దాన్ని కవర్ చేయడం కానీ అలా చేస్తుంటారు అదంతా. సో ఫ్రెండ్స్, పొజిషనింగ్ అనేది ఎలాగైనా చేయొచ్చు అనమాట. ఉదాహరణకు ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మీరు యాడ్స్ చూస్తున్నారని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీరు ఇప్పటివరకు చూడలేకపోతే టీవీలో ఏదైనా యాడ్ వస్తుందంటే ఛానల్ మార్చకండి, ఆ యాడ్స్ అన్నీ చూడండి ఒకసారి. ఆ బ్రాండ్ ఏంటి, ఆ ప్రోడక్ట్ ఏంటి, వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు, ఈ వీడియో యాడ్ ద్వారా వాళ్ళు బ్రాండ్ని ఎలా పొజిషనింగ్ చేస్తున్నారు అనేది మీరు ఒక్కసారి ఆ వీడియోస్ చూడండి. ఎందుకంటే మార్కెటింగ్ మనం అక్కడే నేర్చుకుంటాం ఎక్కువ శాతం. నేను ఫస్ట్ వీడియోలోనే చెప్పాను, మార్కెటింగ్ అనేది ఓన్లీ థియరీతో నేర్చుకునేది కాదు, మనం బయట గమనిస్తూ బయట చూస్తూ కూడా మనం నేర్చుకోవచ్చు అనమాట ఎక్కువ శాతం. కాకపోతే థియరీ కూడా దానికి తోడైతే ఎక్సలెంట్ ఉంటుందనే ఒక ఉద్దేశం అంతే. ఫ్రెండ్స్, పొజిషనింగ్ ఈ సెగ్మెంటేషన్ టార్గెటింగ్ పొజిషనింగ్ అనేది చిన్న కాన్సెప్టే బట్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇందులో కూడా టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఈ జాగ్రఫీకి సెగ్మెంటేషన్ అని, డెమోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ అని, సైకోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ అని, బిహేవియరల్ సెగ్మెంటేషన్ అని ఇలా ఉంటుంది. జాగ్రఫికల్ సెగ్మెంటేషన్ అంటే ఒక్కొక్క అది భౌగోళికంగా విభజిస్తారనమాట. అంటే ఇది దీనికి నేను ఫ్రెండ్స్ ఇంతకుముందు నేను ఈనాడు వార్తాపత్రికలో ఇది నేను ఈ జాన్ డీర్ ట్రాక్టర్ గురించి నేను చదివాను, దీని గురించి చెప్తాను నేను. ఈ జాగ్రఫికల్ సెగ్మెంటేషన్ అంటే భౌగోళిక, ఇక్కడ టైప్ చేస్తున్నా ఫ్రెండ్స్ స్పెల్లింగ్ ఇబ్బంది అవ్వకుండా. ఈ జాగ్రఫికల్ సెగ్మెంటేషన్ అంటే వీళ్ళు ఎలా చేశారంటే ఫ్రెండ్స్, ఈ ట్రాక్టర్ జాన్ డీర్ ట్రాక్టర్ ఏదైతే ఉందో అమెరికాది, వాళ్ళు ఇండియాలో లాంచ్ చేశారు. ఇండియాలో లాంచ్ చేసిన తర్వాత ఏమైందంటే మనలో అది సేల్స్ చాలా యుఎస్లో అయినట్టు అవ్వలేదు. తర్వాత ఏం చేశారంటే వాళ్ళు మార్కెట్ రీసెర్చ్ చేశారు, అసలు ఎందుకు ఇది కొంటలేరని. తర్వాత ఏం చేశారంటే మళ్ళీ ఆ సీట్ హైట్ని తగ్గించడం కానీ, అంటే అమెరికాలో ఎక్కువ యావరేజ్ హైట్ ఎక్కువ ఉంటుందంట అక్కడ ప్రజలు. సో ఇండియాకి ట్రాక్టర్ని మళ్ళీ సపరేట్గా మొత్తం రీ ఇంజనీరింగ్ కానీ రీ ఇన్నోవేషన్ చేసి మళ్ళీ తీసుకొచ్చారనమాట. జాగ్రఫికల్ సెగ్మెంటేషన్ అనుకుంటే, జాగ్రఫికల్ సెగ్మెంటేషన్ అనుకుంటే ఓన్లీ ఆ ఇండియా అంటే దేశాలనే విభజించడం కాదు, ప్రాంతీయంగా కూడా మనం విభజించవచ్చు అనమాట. ఉదాహరణకు మన ఒకవేళ కనుక అంటే రీసెంట్గా అజ్ఞాతవాసి మూవీ రిలీజ్ అయింది కదా, అది తెలుగులో రిలీజ్ అయింది, అంటే అది తెలుగు సెగ్మెంటేషన్ అనమాట. తెలుగు ఒక సెగ్మెంట్ చూసుకొని దాన్ని క్యాటర్ చేయడం అంతేగా. ఇక అదే సినిమా తమిళ రిలీజ్ చేశారనుకోండి, డబ్బింగ్ చేసి కానీ రీమేక్ చేసి కానీ అక్కడ ఫెయిల్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే ఆ సెగ్మెంట్ అది కాదు, వాళ్ళ సెగ్మెంట్ అది కాదు. సో ఈ రెండు సెగ్మెంట్లను కనుక వాళ్ళు టార్గెట్ చేయాలంటే కథ కూడా బాగుండాలి. అంటే అదనమాట, అవన్నీ ముందే ఆ కథ రాసుకునేటప్పుడే అది డిసైడ్ అవ్వగలగాలి వాళ్ళు. బాహుబలి కనుక చూసుకుంటే అది రాజుల కథ, అది ఏ దేశం పోయినా అది ఏ దేశంలో అయినా అది అర్థమవుతుంది, సింపుల్ స్టోరీ అనమాట రాజుల కథ, అది ఇబ్బంది ఉండదు. అంటే సెగ్మెంటేషన్ ఫ్రెండ్స్, జాగ్రఫికల్ సెగ్మెంటేషన్ లేకపోతే అలా దానికోసం నేను చెప్తున్నా. జాగ్రఫికల్ సెగ్మెంటేషన్ అంటే అది. ఇంకా టైప్స్ ఆఫ్ సెగ్మెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఇంటర్నెట్లో చూడొచ్చు, వేరే సెగ్మెంటేషన్స్ ఏవి ఉన్నాయని మీకు ఒకవేళ అవసరం అనుకుంటేనే, కానీ అవసరం లేదని నేను అనుకుంటున్నా ఈ సెగ్మెంటేషన్ ఏంటి అనేది. ఒకవేళ జాగ్రఫికల్ సెగ్మెంటేషనే తీసుకుంటాం కూడా మళ్ళీ అర్బన్ అని, సెమీ అర్బన్ అని, రూరల్ అని ఇవి ఉన్నాయన్నమాట. మళ్ళీ క్లైమేట్ వస్తుంది, ఈ రీజియన్ వైజ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అని. ఇంకా ఇవన్నీ ఫ్రెండ్స్, ఇంకా అంటే డెమోగ్రాఫిక్స్ సెగ్మెంటేషన్ అని కూడా ఉంటుంది. ఇది మనకు ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే మనకి ఇది అనలిటిక్స్లో వస్తుంది డెమోగ్రాఫిక్ సెగ్మెంటేషన్.
మీకు కావాలంటే ఒకసారి చూపిస్తాను కూడా నా అనలిటిక్స్లో. ఫ్రెండ్స్, గూగుల్ అనలిటిక్స్ గురించి చెప్తున్నా. గూగుల్ నేను ఏంటంటే డెమోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ గురించి నేను చెప్తున్నా. డెమోగ్రాఫిక్స్ అనేది మనకు అనలిటిక్స్లో కూడా ఉంటుందనేది నేను చూపించడం కోసం చెప్తున్నా. ఎందుకంటే మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, డిజిటల్ మార్కెటింగ్ అయినా సరే పునాది ఫస్ట్ మార్కెటింగే. ఆ మార్కెటింగ్ని బేస్ చేసుకొని ఈ డిజిటల్ మార్కెటింగ్ అయినా చేయగలగాలన్నమాట. ప్రస్తుతం నేను గమనిస్తున్నది ఏంటంటే మార్కెటింగ్ గురించి వాడికి ఏం తెలియదు, కానీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటుండు, డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ అంటుండు, ట్రైనర్ అంటుండు. ఇక దునియా మొత్తం, ఇక మీరు ఆన్లైన్లో చూసినా తెలుస్తుంది వాళ్ళసంటూ చాలామంది. ఫ్రెండ్స్, అనలిటిక్స్కి వచ్చేసిన నేను ఆడియన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా. ఇందులో డెమోగ్రాఫిక్స్ క్లిక్ ఇస్తున్నా. డెమోగ్రాఫిక్స్ అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏజ్ అంటే ఇక్కడ మనకు ఏజ్ అండ్ జెండర్ మాత్రమే ఇచ్చారు, కానీ ఇన్కమ్ని తీసుకుంటారు, ప్లస్ ఆక్యుపేషన్ అంటే వాళ్ళ వృత్తి ఏంటి అనేది కూడా కన్సిడర్ చేస్తారు, వాళ్ళ యొక్క విద్య అంటే ఎడ్యుకేషన్ ఎంతవరకు చదివారు, సోషల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాసా లేకపోతే అప్పర్ మిడిల్ క్లాసా, లోవర్ మిడిల్ క్లాసా లేకపోతే హై క్లాసా లేకపోతే అలా అనమాట పూరా, ఇవన్నీ కన్సిడర్ చేస్తారు అనమాట డెమోగ్రాఫిక్స్లో. ఇవన్నీ ఫ్రెండ్స్ ప్రతి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ డెమోగ్రాఫిక్స్ అనేది ఏంటనేది. ఒకవేళ కనుక మీరు కనుక ఈ డెమోగ్రాఫిక్స్ను బట్టే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా డెమోగ్రాఫిక్స్లో ఓన్లీ ఇక్కడ ఉన్న ఏజ్ జెండరే కాకుండా ఇన్కమ్ కూడా తీసుకుంటారని, ఆ ఇన్కమ్ అనేది ఇన్కమ్ని బట్టే మీరు అసలు అంటే ఒకవేళ మీ సెగ్మెంట్ ఒకవేళ లోవర్ మిడిల్ క్లాస్ అనుకోండి, మీ ప్రోడక్ట్ ఒకవేళ లోవర్ మిడిల్ క్లాస్ అన్నప్పుడు వాళ్ళు వాళ్ళకి ఇచ్చే ప్రోడక్ట్ని మీరు ఏం చేస్తారంటే వాళ్ళ ఇన్కమ్ తక్కువ ఉంటుంది కాబట్టి, మీ సెగ్మెంట్ వాళ్ళు కాబట్టి అప్పుడు ప్రోడక్ట్ రేట్ ఒకవేళ తక్కువ పెట్టే అవకాశాలు ఉంటాయి అన్నమాట మీరు, అదే అనమాట ఇన్కమ్ లెవెల్స్. ఒకవేళ మీ ప్రోడక్ట్ కనుక హై క్లాస్ అంటే అత్యధికమైన ధనికులకు మాత్రమే మీరు అమ్మాలనుకుంటున్నారనుకోండి, అప్పుడు మీరు ఆ ప్రోడక్ట్కు ఒకవేళ 1,00,000 రూపాయలు పెట్టినా సరే ఏం కాదు, వాళ్ళు ఉంటారు అసలు. ఏంటంటే మీ యొక్క ప్రోడక్ట్ని సెగ్మెంట్ చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క ఇన్కమ్ లెవెల్స్ని మీరు రాసుకున్నప్పుడు ఆల్రెడీ మీకు ఆల్రెడీ అది వాళ్ళే అనుకున్నారు కాబట్టి వాళ్ళకి అవుతుంది. నిజానికి ఒకవేళ 1,00,000 రూపాయలకు ఒక 1,00,000 రూపాయలకు ప్రోడక్ట్స్ ఉన్నాయంటే ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకవేళ చాలా కార్స్ కూడా కొంటుంటారు అది అలా ఉంటుంది. మీకు తెలుసో తెలియదు కొన్ని పెన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మౌంట్ బ్లాంక్ అని, ఆ పెన్స్ కూడా కాస్ట్ అలాగే ఉంటాయి అన్నమాట, 10 లక్షల పెన్ను, పెన్నే జస్ట్ పెన్నే కానీ అది 10 లక్షలు 30 లక్షలు 1,00,000 రూపాయలకు కూడా ఉంది పెన్ను, అలా ఉంది కొనేవాళ్ళు కూడా ఉన్నారు ఆ పెన్ అలాంటి పెన్స్ కూడా. ఆ పెన్ టెక్నాలజీ వేరు ఫ్రెండ్స్, అది ఇప్పుడు తర్వాత ఆ విషయం, దాని గురించి మనం తర్వాత చూద్దాం. అయితే డెమోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ ఫస్ట్, ఇంతకుముందు ఒక సెగ్మెంటేషన్ చెప్పాను ఫ్రెండ్స్, ఫస్ట్ ఇంతకుముందు మీకు జియోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ చెప్పాను, తర్వాత డెమోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ చెప్పాను, దాని తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నా ఫ్రెండ్స్. ఇంతకుముందు చెప్పాను కదా ఈ ఎగ్జాంపుల్స్ చెప్తే అర్థమవుతాయనే ఉద్దేశంతో చెప్తున్నా. హార్లిక్స్ కనుక చూసుకోండి ఫ్రెండ్స్, హార్లిక్స్ ఎలా సెగ్మెంట్ చేసుకుందంటే జూనియర్ హార్లిక్స్ అని ఒకటి తయారు చేసింది, అదేంటంటే ఏజ్ని బట్టి అనమాట, ఏజ్ని బట్టి సెగ్మెంట్ చేసుకుంది. జూనియర్ హార్లిక్స్ అనేది 2 నుంచి 5 ఏళ్ళ పిల్లలకు, అదొకటి. దాని తర్వాత ఒకటి హార్లిక్స్ అని కానీ, ఇంకా తర్వాత ఇంకోటి హార్లిక్స్ న్యూట్రీ బార్ అని ఒకటి ఉంది, మళ్ళీ అదే హార్లిక్స్ ఇంకో పేరు తగిలిచ్చారనమాట. అదేంటంటే హెల్త్ అండ్ కన్వీనియన్స్ టువర్డ్స్ అర్బన్ యూత్, అంటే వీళ్ళు సెగ్మెంట్ ఎలా చూడండి ఫ్రెండ్స్, అంటే అర్బన్ యూత్కి మాత్రమే ఆ హార్లిక్స్ న్యూట్రీ బార్ అనేది ఒకటి ఉంది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, మీకు దొరికితే కష్టం చేస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హార్లిక్స్ న్యూట్రీ బార్ అనేది ఏదైతుందో ఇది ఏంటంటే, ఇది ఈ ప్రోడక్ట్స్ అంటే ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా సూపర్ మార్కెట్ వెళ్ళినా సరే ఆన్లైన్లో కూడా మీరు చెక్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్స్ గురించి. హార్లిక్స్ న్యూట్రీ బార్ అనేది హెల్త్ అండ్ కన్వీనియన్స్ టువర్డ్స్ అర్బన్ యూత్ అనమాట, అంటే ఈ సిటీస్లో ఉండే యూత్ కోసం ఇది అనమాట.
వాళ్ళ సెగ్మెంట్ ఈ ప్రోడక్ట్ సెగ్మెంట్ వాళ్ళు అనమాట, వాళ్ళే కొంటారు ఎక్కువ. ఇంకొకటి హార్లిక్స్ మదర్ అని అదొక ప్రోడక్ట్ తీసుకొచ్చింది, అదేంటంటే మదర్స్ కోసం అనమాట. ఇంకొకటి ఉమెన్స్ హార్లిక్స్ అని ఇంకొకటి తీసుకొచ్చింది, అది అడల్ట్ ఉమెన్కి అనమాట. హార్లిక్స్ మదర్ అనేది ఏంటంటే అది పెద్దవాళ్ళకి అనమాట, హార్లిక్స్ పెద్ద వాళ్ళకంటే వాళ్ళకి. ఇక ఉమెన్ హార్లిక్స్ అనేది ఏంటంటే అడల్ట్ ఉమెన్, అంటే అప్పుడే మ్యారీడ్ ఉమెన్ కానీ అలా అటువంటి అనమాట ఏజ్ గ్రూప్ అనమాట ఉమెన్స్ హార్లిక్ అనేది. ఇంకొకటి హార్లిక్స్ లైట్ అని తీసుకొచ్చింది, అది అడల్ట్స్ కోసమే అనమాట. ఒక్క హార్లిక్సే మనం ఇంతకుముందు హార్లిక్స్ అంటే ఏమనుకున్నాం అంటే చిన్నపిల్లలు స్కూల్కి పోయేవాళ్ళు జస్ట్ పాలల్లో కలుపుకొని తాగుతారు అదే అనమాట మనకు తెలిసింది. ఇప్పుడు హార్లిక్స్ ఎన్ని సెగ్మెంట్లు చేసింది చూడండి ఫ్రెండ్స్, అదే హార్లిక్స్లోనే ఇన్ని సెగ్మెంట్లు చేసింది అనమాట. ఇది ఏజ్ గ్రూప్ని బట్టి చేసింది, మళ్ళీ చెప్తున్నా ఏజ్ గ్రూప్ని ప్లస్ జెండర్ని బట్టి కూడా చేసింది. అంటే ఉమెన్స్ హార్లిక్స్ అనేది అది ఉమెన్ కోసం, అక్కడ జెండర్ సెగ్మెంట్ అయింది ప్లస్ ఏజ్ కూడా సెగ్మెంట్ చేశారు అక్కడ కూడా రెండు. ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ ఏ ప్రోడక్ట్స్ని మీరు చూసుకున్నా సరే. అంతా జెండర్ సెగ్మెంటేషన్ గురించి చెప్పాలంటే ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా ఎగ్జాంపుల్ అందరికీ తెలుసు. ఫెయిర్నెస్ క్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు ఫెయిర్ అండ్ లవ్లీ ఉండే యాడ్లో ఏం చూపిస్తారంటే అమ్మాయిలనే చూపిస్తారు, ఖచ్చితంగా వాళ్ళే తెల్లగైతారు, అబ్బాయిలను చూపించారు. అబ్బాయిల కోసమే షారుఖ్ ఖాన్ వచ్చిండు ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ అని సపరేట్గా. సో ఇక్కడ జెండర్ సెగ్మెంటేషన్ అనమాట, ఈ ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ కానీ గార్నియర్ జాన్ అబ్రహం కూడా ఇస్తుంటారు యాడ్స్. సో ఇక్కడ అబ్బాయి మెన్ని కూడా అంటే అబ్బాయిలను కూడా టార్గెట్ చేస్తున్నారు అనమాట జెండర్ సెగ్మెంటేషన్ ఇదంతా. ఒకవేళ స్కూటీ కనుక చూసుకుంటే స్కూటీ కూడా జెండర్ సెగ్మెంటేషనే, అంటే అబ్బాయిలకు బైక్లు నడుపుతారు, అమ్మాయిలకు స్కూటీలు అన్నట్టుగా తీసుకొచ్చారు. అంటే స్కూటీలు అబ్బాయిలు కొంటలేరంటే అబ్బాయిలు కూడా కొంటారు అవసరాన్ని బట్టి. అంటే అది స్పెసిఫిక్గా అసలు వాళ్ళు సెగ్మెంట్ ఏమనుకున్నారంటే అమ్మాయిల కోసమే అని. అంటే ఇంకా ఫ్రెండ్స్ పర్ఫ్యూమ్స్ కూడా ఉంటాయి, ఇన్కమ్ బేస్డ్ సెగ్మెంటేషన్ కూడా చెప్పాను. ఒకవేళ కార్స్ని కనుక చూసుకుంటే లగ్జరీ కార్స్ ఉంటాయి కొన్ని చెప్పాను, ఈ బీఎండబ్ల్యూ కానీ మెర్సిడెస్ ఆడి కానీ అటువన్నీ మొత్తం అది లగ్జరీ కార్ సెగ్మెంట్ అనమాట. లగ్జరీ అనేది ఒక సెగ్మెంటేషన్, అందులో ఈ బ్రాండ్స్ బీఎండబ్ల్యూ కానీ మెర్సిడెస్ బెంజ్ కానీ ఆడి. ఫ్రెండ్స్ ఒకటి మీకు చిన్న టిప్, అంటే బెంజ్ కార్ అని అంటే అది మెర్సిడెస్ బెంజ్ అనేది అని గుర్తుపెట్టుకోండి. దాని స్పెల్లింగ్ కూడా ఇప్పుడు ఇక్కడ టైప్ చేస్తున్నా, ఇది మెర్సిడెస్ బెంజ్ అనమాట ఇది. సో ఇది జస్ట్ ఆ స్పెల్లింగ్ నేర్చుకోండి, అది ఓన్లీ చిన్న బెంజే కాదు, అది మెర్సిడెస్ బెంజ్ అనేది గుర్తుపెట్టుకోండి ఆడి కార్ కానీ. ఇంకొకటి ఫ్రెండ్స్ కార్స్లో సెగ్మెంట్ కనుక తీసుకుంటే సీడాన్స్ అని ఒకటి ఉంది, అంటే హుండై ఎక్సెంట్ కానీ హుండా సిటీ కానీ టొయోటా కొరోలా కానీ ఇవి సెడాన్స్ అనమాట. మిడిల్ లెవెల్ కార్స్ ఉన్నాయి మళ్ళీ, అంటే సెగ్మెంటేషన్స్ మళ్ళీ మిడిల్ లెవెల్లో మారుతి స్విఫ్ట్ కానీ హుండై i20 కానీ టొయోటా ఎటియోస్ కానీ ఇవి మిడిల్ లెవెల్. ఇక ఎంట్రీ లెవెల్ అనుకుంటే టాటా నానో కానీ హుండై ఇయాన్ కానీ మారుతి ఆల్టో ఇవి ఎంట్రీ లెవెల్ కార్స్ అనమాట. కార్లో కూడా నాలుగు సెగ్మెంటేషన్ ఫ్రెండ్స్. ఇంకా సోషియో ఎకనామిక్ క్లాసిఫికేషన్ అని ఒకటి ఉంటుంది, దాన్ని కూడా చెక్ చేస్తారు ఇది ఎంత సెగ్మెంటేషన్ చేస్తారనమాట. ఒక బ్రాండ్ని లాంచ్ చేయాలంటే ఒక కంపెనీ ఇంత డీటెయిల్డ్గా అనాలిసిస్ చేస్తారు ఫ్రెండ్స్, అంత సింపుల్గా వాళ్ళు ఏదో గుడ్డిగా ఒక ప్రోడక్ట్ని తీసుకురారు అనమాట. ఏ ప్రోడక్ట్ని అయినా తీసుకురారు వాళ్ళు. చాలా ఎక్స్టెన్సివ్ మార్కెట్ రీసెర్చ్తో వాళ్ళు ప్రోడక్ట్స్ని రిలీజ్ చేస్తారు. మీరు కనుక ఎఫ్ఎంసీజీ కంపెనీస్లో ఐటీసీని కనుక తీసుకుంటే, ఐటీసీ అంటే ఇండియన్ టొబాకో కంపెనీ, యాక్చువల్గా దీని పేరు ఇది కానీ వీళ్ళు మంచి ఫుడ్ ప్రోడక్ట్స్ని కూడా తయారు చేస్తారు ఫ్రెండ్స్. అంటే మీకు కొన్ని ప్రోడక్ట్స్ గురించి చెప్తా, మీకు తెలియకపోవచ్చు అది ఆ ప్రోడక్ట్స్ ఈ కంపెనీ అని. సన్ఫిస్ట్ బిస్కెట్ ఏదైతే ఉందో అది వీళ్ళే తయారు చేస్తారు. వీళ్ళది ఇంకా చాలా టాప్ సెల్లింగ్ ప్రోడక్ట్ అంటే ఆశీర్వాద్ అట్ట. మీకు ఆశీర్వాద్ అంటే గోధుమ పిండి, మీరు చూసే ఉంటారు ఇది మీ సూపర్ మార్కెట్లో కానీ. ఇది ఫ్రెండ్స్ ఇది ఐటీసీ తయారు చేస్తారు అనమాట. ఈ ఐటీసీ ఇప్పుడు చాలా ప్రోడక్ట్స్ని లాంచ్ చేయబోతుంది ఫ్రెండ్స్. వీళ్ళు సెగ్మెంటేషన్ ఎక్సలెంట్ అనమాట, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనమాట. ఇప్పుడు ఫుడ్ ప్రోడక్ట్స్లో కూడా జ్యూస్ కానీ అంటే బెవరేజెస్ ఏవైతే ఉన్నాయో హెల్తీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ అలా వస్తున్నాయి అనమాట. ప్రోడక్ట్స్ గురించి మీరు
ఏదైనా తెలుసుకుంటే ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు సింపులే. నా నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు షాపింగ్కి వెళ్ళండి. ఇంత మీరు కూడా అంటే నా ఈ కోర్స్ కొన్న వాళ్ళలో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ గురించి చెప్తున్నాను ఈ విషయాలు. షాప్కి మీరు వెళ్ళండి, వెళ్ళే అంటే హోల్సేల్ షాప్కి కానీ రీటైల్ షాప్కి కానీ వెళ్ళినప్పుడు ఏదైతే ప్రోడక్ట్స్ తీసుకుంటున్నారో ఆ ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు జస్ట్ అది గమనించండి. అంతే, జస్ట్ ఆ ప్రోడక్ట్ ఏ కంపెనీ తయారు చేసింది, అది సెగ్మెంటేషన్ ఏంది, దాని ప్రైస్ ఏంది, కంపెనీ ఈ అది తయారు చేసే ముందు ఏ విధంగా ఆలోచించి ఉండొచ్చు అనే దాని మీద కొంత అనాలిసిస్, అది కామన్ సెన్స్తోనో మీరు అనాలిసిస్ చేసిన మీకు ఈ క్వశ్చన్స్ కన్నిటి ఆన్సర్ దొరుకుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఇది మార్కెటింగ్ సెగ్మెంట్, మార్కెట్ని ఎలా సెగ్మెంట్ చేస్తారు, ఏజ్ని బట్టి కానీ, జెండర్ని బట్టి కానీ, ఆ లొకేషన్ బట్టి కానీ, భాషను బట్టి కానీ ఎలా చేస్తారనేది నేను చెప్పాను. ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ వీడియో మాత్రమే ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా మళ్ళీ, మార్కెటింగ్ అనేది ఓన్లీ థియరీ కాదు, బయట మీరు కూడా రిలేట్ చేసుకోగలగల ప్రతిదీ, అప్పుడే మీకు అర్థమవుతుందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను మీరు అడగొచ్చు. నేను ఫోన్ కాల్స్లో కూడా నేను అందుబాటులో ఉన్నాను మీకు అందరికీ.